వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న లోకేష్ గారు పాదయాత్రలో మొదటి రోజే యువగలం పాదయాత్ర ఆగదు, మరోపక్క వారాహి బస్ యాత్ర ఆగదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోపక్క తీసుకున్నామంటే అన్స్టాపబుల్ అందుట్లో ఈ షో కూడా బాగా ఎక్కడలే అనే హైప్ అయితే వచ్చింది. గతంలో మనం తీసుకున్నామంటే ప్రభాస్ షో ఏదైతే జరిగిందో అన్స్టాపబుల్లో ఆ యాప్ క్రాష్ అవ్వడం కూడా జరిగింది. అయితే దానికి మించే ఈసారి ఈ షోలో బాలకృష్ణ గారు ప్రశ్నలు ఉండబోతాయని చెప్పి కూడా ప్రోమోలో కొన్ని మనకి రిలీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద అన్స్టాపబుల్లో ఇది ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? నిజంగానే బాలకృష్ణ అడిగిన ప్రతి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారా? ఇదే అంశంపై భరద్వాజ గారిని అడిగి తెలుసుకున్నాం. సో నమస్తే. నమస్తే. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్కి ఇటు తెలుగుదేశం పార్టీకి షోలో కావచ్చు, అన్స్టాపబుల్ షో కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇద్దరు ఒక తాటిపై వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. సార్ మొత్తం మీద సరే ఆ పొలిటికల్ పక్కన పెట్టుకున్నా అన్స్టాపబుల్కి వద్దాం ఒకసారి. అంటే బాలకృష్ణ గారు అడిగిన ప్రతి ప్రశ్నకి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారనుకోవచ్చా? అలా కాదు, అంటే పొలిటికల్గా కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆయన కొండగట్టులో ఒక మాట మాట్లాడాడు మీడియా ముందు, పవన్ కళ్యాణ్. అవును. మాట్లాడుతూ బీజేపీతో నేను స్నేహంగానే ఉన్నాను అన్నాడు తప్ప తెలుగుదేశం పార్టీతో స్నేహం విషయాన్ని అక్నాలెడ్జ్ చేయలే. కారణం ఏంటంటే తను బీజేపీ వైపు చూడటం అనేది మొదటి నుంచి ఉంది అది. అవును. కానీ తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్తో ఎందుకు ట్రావెల్ అవుతుందంటే బీజేపీకి తనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఫిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవటం అనేది వాళ్ళ వ్యూహం. ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. టీడీపీఏ టీడీపీఏ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దూరంగా ఉంది. పైగా ఈ మధ్య వాళ్ళు సమావేశమై భీమవరంలో ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు ప్రపంచానికి కొండగట్టు తర్వాతే. సోము వీర్రాజు గారు మీడియా ముందు చెప్పింది ఏంటంటే మేము వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉండాలని నిర్ణయించుకున్నాము మా సమావేశంలో అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ దూరంలో ఉండటం కాదు, మనం కలిసి ప్రయాణిస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని బీజేపీలోకి తీసుకెళ్లటం కోసం పవన్ కళ్యాణ్ని ఆయన 2-3 సార్లు ప్రత్యేకంగా తను కలిశాడు. పవన్ కళ్యాణ్ ఒకసారి కలిశాడు ఆయన్ని. తర్వాత కలిసిన కలయికలన్నీ కూడా చంద్రబాబు గారి డిజైనింగ్లో భాగంగా కలిసినవే, పవన్ కళ్యాణ్ అవసరార్థమై కలిసినవి కాదు. కాబట్టి ఇదొక గ్యాప్ ఉంది టీడీపీకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి మధ్యలో ఈ యుద్ధం ఉంది. ఇదొక నడుస్తోంది, ఓ డ్రామా. ఈ డ్రామా జరుగుతున్న టైంలో అన్స్టాపబుల్లో ఎన్ని కూర్చోబెట్టడం అనేది కీలకంగా మారింది. సో ఇది కూడా ఈ గొడవ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటి, ఏం జరుగుతోంది అంటే ఈయన మోడీని కలిశాడు. కలిసిన తర్వాత ఈయన వైసీపీతో వ్యవహరించే పద్ధతిలో కొంత మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి మాట్లాడిన తర్వాత ఆయన మోడీని కలవడం జరిగింది. తర్వాత ఆయన సటైరికల్గా మాట్లాడుతున్నాడు తప్ప సీరియస్ తిట్లు విమర్శలు గతంలో ఉన్నంత హార్ష్గా లేవు. అంటే టోన్ కొంత సాఫ్ట్ అయింది. ఈ స్వరంలో వచ్చినటువంటి మార్పు వెనకాల మోడీ గారి ప్రవచనం ఏదైనా ఉందా అనేది ఒక అనుమానం ఉంది ప్రపంచానికి. దీని గురించి కూడా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు షోలో. అంటే ప్రజలకు చెప్పాలి ముందు, ప్రజలకి తన మనసులో మాటను తెలియజేయడానికి ఇదొక వాహకంగా అనుకుంటున్నాడు బాలకృష్ణ గారు. అదే జరుగుతోంది. సీజన్ 2 మొదలైన తర్వాత ఆయన పిలిచిన ప్రతి పొలిటీషియన్తోనూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజం మీద వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది కన్వే చేయించడం ద్వారా ఈ సమాజంతో వాళ్ళని మళ్ళీ రిలేట్ చేస్తున్నాడు. ఆ రిలేట్ చేయటం అనే ప్రోగ్రామ్ చంద్రబాబుతో మొదలైంది, కిరణ్ కుమార్ రెడ్డిని అదే చేశాడు ఆయన. ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్. సరిగ్గా సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు విజయవాడ వెళ్ళటానికి ఫంక్షన్కి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు స్వయానా నేనే బాలకృష్ణ గారిని అడిగాను, ఇది సినిమా ఎంటర్టైన్మెంట్ కాస్త పొలిటికల్గా టర్న్ తీసుకుంటుందే, 1. 2, ఇది చంద్రబాబు నాయుడు గారితోనే ఈ షో ఆగిపోతుందా, లేకుంటే మిగతా పొలిటీషియన్ కూడా పిలిచి మీరు దీన్ని కంటిన్యూ చేస్తారని అడిగిన ప్రశ్న ఇప్పుడు నా దగ్గర ఉంది, ఆయన సమాధానం చెప్పింది కూడా ఉంది. లేదు, ఇది చంద్రబాబు నాయుడుతోటి ఎండింగ్, ఇంకా పొలిటికల్గా అంటూ ఏమి ఉండదు అని చెప్పారు. బట్ ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి షో హిట్ అయిపోయిందో దాన్ని బేస్ చేసుకునే అరవింద్ గారు మళ్ళీ దీన్ని పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడానికే ప్రయత్నించారు. అందులో భాగంగానే సినిమా పొలిటికల్
డ్రామా అంటే అన్స్టాపబుల్ నడుస్తుంది అని చెప్పి నేను పేస్తున్నాను. అంటే వ్యూహం ఉంది దీని వెనకాల, డిజైనింగ్లోనే ఒక వ్యూహం అనుకున్నారంట. ఆ వ్యూహం ఏంటంటే ప్రధానంగా వైసీపీ టీడీపీ నుంచి అలాగైతే ఎన్టీఆర్ని పక్కకు రాగాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందో, వైసీపీ నుంచి వైఎస్ఆర్ని పక్కకు జరపాలి అనే ప్రయత్నం అన్స్టాపబుల్ నుంచి మొదలైంది ఒక చొరవ. అయితే దాన్ని సీరియస్గా పార్టీ మరికొంత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది, కానీ చేయలే ఆ పని. ఆ పని కాన్షియస్గా తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఇంకోలా ఉండేది, అది జరగల. కానీ అన్స్టాపబుల్లో ఆ ప్రయత్నం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిని పిలవడం వెనకాల వ్యూహం కూడా అదే. కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీతో దూరంగా ఉన్నాడు, వైఎస్ఆర్తో దగ్గరగా ఉన్నాడు ఆయన ప్రయాణంలో. కాబట్టి ఆయనతో మాట్లాడించడం ద్వారా వైఎస్ఆర్ని వైసీపీ నుంచి పక్కకు లాక్కు రావడానికి కొంత అవకాశం ఉంటుంది అనుకున్నారు వీళ్ళు. అందుకే సురేష్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు దానిలో. ఈ కార్యక్రమం వెనకాల ఉద్దేశం అదే, వైఎస్ఆర్ సిపి నుంచి వైఎస్ఆర్ని పక్కకు లాగాలి, ఇది కార్యక్రమం. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పిలవటం ఇదంతా పొలిటికల్ కార్యక్రమంలో భాగమే. ఈ వ్యూహాన్ని ఆయన రకరకాల పద్ధతుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అయితే ఈ వ్యూహం బాలకృష్ణ గారు చెప్తే అరవింద్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడా, లేదు అరవింద్ బుర్రలో పుట్టిందా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఏ ప్రయోజనాలు ఆశించి జరుగుతోంది? ఏ ప్రయోజనాలు అంటే రేపు పొద్దున ఈ కూటమి ఇప్పుడు ఏదైతే వీళ్ళు మూవ్ చేస్తున్నారో, పుష్ చేస్తున్నారో, ఈ సెక్షన్కి ఒక గెలుపు వస్తే ఏదైనా ఆశిస్తున్నాడా అరవింద్ గారు రాజ్యసభకు వెళ్ళటం లాంటివి ఏమైనా ఉన్నాయా దీని వెనకాల అనే చర్చలు కూడా జరుగుతున్నాయి బయట. ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు ఇవన్నీ? ఒకవేళ టీడీపీ మళ్ళీ గెలిస్తే ఈయన ఏదైనా రాజ్యసభ ఆశిస్తున్నాడా ఓకే అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి బయట. అసలు ఆయన ప్రోగ్రాంలో అంటే ఆయన డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాంలోకి వీళ్ళ పొలిటికల్ ఎజెండా ఎలా వస్తుంది? టీడీపీ అంత యాక్టివ్గా లేదు, కానీ అన్స్టాపబుల్ టీం అంత యాక్టివ్గా ఉంది. దీనికి కారణం ఏమిటి, ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది పార్టీకి దానికి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బయట. కాబట్టి ఇది అరవింద్ గారి ప్లానేనా అని కూడా మాట్లాడుతున్నారు. సో మరొక పెళ్లిళ్ళు బాలకృష్ణ గారు స్ట్రైట్గా అడిగేశారు, ఏంటమ్మా పెళ్లిళ్ళు కూడా అని చెప్పి. అదొకటే కాదు, అనేక విషయాలు మాట్లాడిస్తాడు ఆయన. దీనిలో అన్స్టాపబుల్లో ఇప్పుడు జరుగుతున్న ఇంకో కార్యక్రమం ఏంటంటే, ఎవరు సినిమా వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళ మీద పబ్లిక్లో ఉన్నటువంటి అనేక రూమర్స్ని ఆయన అధికారికంగా అడుగుతున్నాడు. అక్కడ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఓ సమాధానం చెప్పించేసి అది క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక రకమైనటువంటి పబ్లిక్ ముందు కన్ఫెస్ అవ్వటం, ప్రజాక్షేత్రంలో వాళ్ళు జరిగింది ఏమిటో చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. చంద్రబాబుని ఆ రోజున జరిగింది ఏమిటి, ఆగస్టు సంక్షోభం, ఇది పార్టీని పార్టీ పరిరక్షణ అనే ఆర్గ్యుమెంటు ఉంది, వెన్నుపోటు అనే ఆర్గ్యుమెంటు ఉంది, ఈ రెండు ఆర్గ్యుమెంట్లో ఏది కరెక్టు, మీ వెర్షన్ ఏమిటి అనేది ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇలాగే చాలామందితో చాలా విషయాలు మాట్లాడించాడు. అట్లా ఇప్పుడు ఈయనతో కేవలం పెళ్ళిళ్ళ కూడా ఒకటే కాదు, ఇంకా అనేక విషయాలు మాట్లాడిస్తాడు. పరిటాల రవి ఎపిసోడ్ కూడా మాట్లాడించవచ్చు. పరిటాల రవి ఎపిసోడ్ మీద ఆల్రెడీ గతంలో సునీత గారు క్లారిటీ ఇచ్చారు. సునీత గారు క్లారిటీ ఇచ్చారు, రకరకాల రూమర్స్ మళ్ళీ పుడుతూనే ఉన్నాయి. ఇవి అవును, తిరిగి 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 దాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కాబట్టి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం కూడా దీనిలో జరగచ్చు ఈ షోలో. దీంతో పాటు ఇంకా అనేక విషయాలు దానిలో, ఈ పెళ్ళిళ్ళ వ్యవహారంతో పాటు ప్రజారాజ్యం పార్టీ మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అవును, చిరంజీవి గారు ఎందుకు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ వెళ్ళిపోవడం తిరిగి ఈయన ఎంట్రీకి దారితీసిన పరిస్థితులు, వీటన్నిటి మీద జనంలో ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలని అవి కరెక్ట్ కాదు అని చెప్పించే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే అంటే రోజా గారిని కూడా ఒక ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్, అన్స్టాపబుల్కి మీరు వెళ్తారా అన్నప్పుడు నాకు వెళ్ళాలని ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ చూసామో, చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ కావచ్చు, బాలకృష్ణ గారి ఎపిసోడ్ ఈయన కొన్ని చూసామో, నాకు ఆ షోకి వెళ్ళదలుచుకోలేదు అని ఒక సింపుల్గా ఒకటి మాట ఇది చెప్పడం జరిగింది.
నిజంగానే ఆమె వెళ్ళాలనుకున్నారా లేకుంటే ఈ అవకాశం దొరికింది కదా అని ఇలా మాట్లాడారు అనుకోవచ్చు. అవకాశం దొరికింది కాబట్టి ఇలా మాట్లాడారు, కానీ పిలిస్తే వెళ్లకుండా ఏమి ఉండదు ఆవిడ. అవును, డెఫినెట్గా వెళ్తుంది. ఆల్రెడీ నాకు పిలుపు వచ్చింది అన్నట్టుగానే చెప్పింది. అవును అవును, పిలుపు వచ్చింది అనేదే చెప్పింది ఆవిడ. అయితే రిజెక్ట్ చేశాననే మాట అనలా, రిజెక్ట్ చేశాను అనే మాట అనకుండా వాళ్ళు సీరియస్గా ఉంటే నేను కాదనే దాన్ని ఇప్పుడు అనుకుంటున్నాను ఆ మాట అని. కరెక్ట్. అంతే తప్ప పిలుపు వచ్చినప్పుడు కాదు. అంటే ఈవిడితో ఒక సంభాషణ జరిగింది ఆ టీం నుంచి అనేది వాస్తవం. తర్వాత చిరంజీవికి కూడా అన్నాడు ఆ మాట, నాకు గనక పిలుపు వస్తే నేను డెఫినెట్గా వెళ్తాను అన్నాడు. మొన్న సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో, వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా వాటిల్లో ఈ ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి, అన్స్టాపబుల్కి మీరు వెడతారా అని. వాళ్ళు పిలిస్తే ఎందుకు వెళ్ళను అన్నాడు. సార్ ఒక ఈరోజు ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. అంటే మీరు ఈ 40 సంవత్సరాల్లో సినిమా పాలిటిక్స్ అన్నీ చూస్తూ ఉన్నారు, ఒక పక్క పొలిటికల్గా యాక్టివ్ అవటానికి పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా దూకుడు పెంచారు, గతంలో పోల్చుకుంటే ఈసారి అయితే కొంచెం స్పీడ్గా అయితే ఉన్నారు. అవును. మరోపక్క అరవింద్ గారు మీరు అన్నట్లు నేను వెనక పార్టీ పరంగా ఏదైనా ఆశించి రాజ్యసభకు ఏదో తన వంతుగా ఆశించి ఏమైనా చేస్తగిన అది పూర్తిగా ఎవరికైతే తెలీదు. నిజంగా అయితే ఇంత యాక్టివ్గా ఉన్న మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు మనకు చేసిన ఒక వ్యాఖ్య కొంచెం అటు అభిమానులు కావచ్చు ఇటు రాజకీయ వర్గాలలో ఒక చర్చకే తెలియపోయి ఆ రాష్ట్రంతో నాకు పని ఏంటి అని ఒక మాట వాడారు. దీన్ని పొలిటికల్గా వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్న టైంలో వీళ్ళ మీద ఎంతవరకు దాన్ని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అంటారు. అంటే తన్నే తాను ఆ ఏరియాలో రిలేట్ చేసుకోవడం ఇష్టం లేక అన్నాడు ఆ మాట ఆయన. తనని పదే పదే అడుగుతున్నారు రాజకీయాల గురించి, పర్టికులర్గా జనసేన గురించి. ఓ పక్క తమ్ముడు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి చిరంజీవి గారు, అలాంటి వ్యక్తి కోరుకున్న వ్యక్తి ఒకసారికి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ రాష్ట్రంతో పడింది అన్నప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత కావచ్చు, వీళ్ళే ఎలా ఉన్నారంటే ఏంటి పొజిషన్ అని ఒక ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. ప్రజలైతే ఇప్పుడు అప్పుడున్నంత అమాయకులు అయితే కాదు, ప్రతిదీ మాత్రమే కాదండి, సినిమా పరంగా కూడా అది చిరంజీవి మార్కెటే. అవును, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపితేనే తెలుగు మార్కెట్. కాబట్టి తెలుగు మార్కెట్లో సగం ముక్కని నరికేసుకోవటమే దాన్ని కాదంటాం అంటే. కాబట్టి ఆ ఏరియాలో ఆయన ఒక పొలిటికల్గా పదే పదే అడుగుతున్నారు, దీనికి ఒక శుభం కార్డు పలకాలి అనే ఉద్దేశంతో వాడేశాడు. కానీ ఆ మాట కాన్షియస్గా ఆలోచిస్తే ఆ మార్కెట్ను వదులుకోలేడుగా ఆయన. అవును, ఆంధ్రాలో చిరంజీవి గారి సినిమాలు ఆడనివ్వము అంటే ఏంటి పరిస్థితి? ఓకే, ఆంధ్ర ప్రజలు మా ఈ రాష్ట్రంతో నాకేమిటి పని అన్న చిరంజీవి సినిమాతో మాకేమిటి పని అంటే ఈయన పరిస్థితి ఏమిటి? జనం నీ సినిమాలు చూడము అని చెప్తే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన మెగాస్టార్ అవుతాడా? ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాడు? ఆయన కోసమే కావచ్చు. ఎవరు చూడాలనుకుంటున్నాడు? ఎవరు టార్గెట్? ఆడియన్స్ టార్గెట్. కాస్త మొత్తం మీద ఇవన్నీ మన రాజకీయాలు పరిశీలిస్తే ఏపీ రాజకీయాల్లో సినిమాలు చుట్టే తిరుగుతున్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ, ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ రావాలని తెలుగుదేశం పార్టీలో నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఓ పక్క ఫోర్స్ అయితే, మరొక పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, చిరంజీవి గారు కూడా యాక్టివ్ అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకోవటం. సీన్ మొత్తం కట్ చేస్తే ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉందంటే ఓ పక్క వైసీపీ వాళ్ళకి సినిమా వాళ్ళ మధ్య నడుస్తున్నట్టు కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నారు నిన్న వినుకొండ సభలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముసలాయన అని ఒక పదం అయితే యూజ్ చేశారు. పూర్తిగా అంటే నేను తెలుగుదేశం పార్టీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇక యాక్టివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేశారనుకోవచ్చు. దీన్ని మొత్తం ఇవన్నీ పరిశీలిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, సినిమా పాలిటిక్స్ నడుస్తున్నాయా ఏపీలో లేకుంటే? అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వెనకాల వైసీపీకి ఒక వ్యూహం ఉంది. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి కీలకం. ఎందుకు కీలకం అంటే బీజేపీతో ట్రావెల్ అవుతున్నాడు అతను. బీజేపీతో కొద్ది గొప్ప సాన్నిహిత్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన. కాబట్టి ఆ పార్టీ గురించి ఆలోచించడమే తన ప్రధాన కార్యక్రమం అయింది వైసీపీకి. టీడీపీ మీద చేయాల్సిన దాడి కంటే కూడా పవన్ కళ్యాణ్ని ఎటో ఒకటి తేల్చుకోమని చెప్పడం అనేది వాళ్ళ ఉద్దేశం. తెలుగుదేశానికి దూరం పెట్టాలి అతన్ని. తెలుగుదేశానికి దూరం పెట్టి బీజేపీతో సన్నిహితంగా ఉండొచ్చు. బీజేపీ వ్యూహం ఏమిటి? ఎన్నికల్లో తటస్థంగా ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీని చంపేయాలి అనేది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం బీజేపీ ఎవరిని ఎక్కువ నమ్ముతుంది?
డెఫినెట్గా వైసీపీకి ఎడ్జ్ ఉంది అక్కడ. వైసీపీకి ఎడ్జ్ ఉంది. జగన్ గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నాడు, ఈరోజు రేపు కూడా వెళ్తున్నాడు. ఈ వెళ్ళటం అనే ప్రోగ్రాము తరచూ బీజేపీ నాయకులను కలుస్తున్నాడు ఆయన. ఈ కలవటం వెనకాల ఉన్న ఉద్దేశం అంటే రాజకీయ వర్గాలు ఒక మాట వినిపిస్తుంది, తరచూ ఢిల్లీ వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కూడా ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు నడుస్తున్నాయని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. ముందస్తుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది ఆయనకి, డెఫినెట్గా ముందస్తుకు వెళ్ళాలనే ఐడియా ఉంది అతను. ఆ ఐడియా మేరకే కలుస్తున్నాడు, ఎంత ముందుకు వెళ్తాడు అనేది చూడాలి. మరోపక్క ఈ అన్స్టాపుల్ అనేది ఒకే దాని వర్గం అనొచ్చా, పార్టీ అనొచ్చా, లేకుంటే ఏది పొలిటికల్ ఎపిసోడ్స్ మొత్తం ఒకదానికే పరిమితం అయ్యే అవకాశం ఉందా, లేకుంటే ఇందరు ఈ ఎపిసోడ్లో అందరినీ అంటే అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఇక్కడ చర్చలు అదే మీరు అన్స్టాపుల్ షోలో ఆ ప్రశ్నలు లేవనెత్తా? అన్స్టాపబుల్కి అన్ని పార్టీల వాళ్ళని పిలవడం కుదరదండి. ఎందుకు కుదరదంటే అది రాజకీయ చర్చ కాదు, టెక్నికల్గా కరెక్ట్ కాదు. టర్న్ అలా తీసుకుంది కదా, టర్న్ తీసుకుంది, కానీ అది వ్యూహాత్మకంగా జరుగుతోంది. వ్యూహాత్మకంగా వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నమే జరుగుతోంది. అంతే తప్ప వాళ్ళు ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఆ షో లేదు. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు, అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ప్రజలు ఎలా ముందుకెళ్ళాలో ఆ విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. అంతే అంతే అంతే, నిస్సందేహంగా అదే జరుగుతుంది. ఎవరైనా చేసేది అదే. వాళ్ళు ఇంకెవరినో ఇంకెవరికో స్పేస్ ఇవ్వటం కోసం చేస్తున్నది కాదు అది. ఆ ప్రోగ్రామ్ బాలకృష్ణ గారు ఒక అందుకు మొదలుపెట్టాడు, అరవింద్ గారు ఒక అందుకు తీసుకొచ్చాడు ఆయన్ని, జరుగుతోంది అది. ఈ జరుగుతున్న ప్రారంభించిన మొదటి రోజు దానికి స్థాయి అప్రిసియేషన్ దొరుకుతుందని అనుకోలేదు వాళ్ళు. మొదలుపెట్టారు, వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఎలా నడపాలి అన్న దగ్గర రకరకాల వ్యూహాలు వస్తున్నాయి. అందులో భాగంగా వాళ్ళు సీజన్ 2 పొలిటికల్ కాన్సన్ట్రేషన్ ఉండాలనుకున్నారు. ఎలక్షన్ వాతావరణానికి కావలసిన మూడ్ క్రియేట్ చేయాలనుకున్నారు, అది చేస్తున్నారు. 3rd సీజన్ ఎలా ఉండబోతుందనే చూడాలి. చిరంజీవి 3rd సీజన్లో ఉంటాడని చెప్తున్నారు. 2nd సీజన్లో పవన్ కళ్యాణ్ అయిపోతుంది. దీనిలో ఆయన ప్రధానంగా చిరంజీవి మెగా కుటుంబం, నందమూరి కుటుంబం, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఇవన్నీ మాట్లాడిస్తాడు. మాట్లాడించడం ద్వారా ఆయన్ని కూడా ఒక యూనిటీ ఫేజ్లోకి తీసుకొచ్చే ఇది కూడా ఉంటుంది వ్యూహం. ఆయన ఏ మేరకు ఇటువైపు లొంగుతాడు, ఏ మేరకు తటస్థంగా ఉంటాడు అనేది చూడాలి. సార్ ఫైనల్గా అంటే అన్స్టాపబుల్ షోలో మనం ఊహించింది జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఆ షోకి రావడం జరిగింది. మీరు అన్నట్టు 3rd సీజన్లో చిరంజీవి గారు కూడా అంటే అభిమానుల్లో గతంలో కొన్ని ఆలోచనలు ఉండేవి, అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, ఎప్పుడు వీళ్ళు కలవరు అని చెప్పి కూడా ఉండేది. అది పటాపంచలు చేస్తూ మొత్తం జరిగిపోతుంది. రీసెంట్గా తీసుకున్నాం అంటే నాగార్జున గారు ఎపిసోడ్ తీసుకున్నాం, అంటే బాలకృష్ణ గారు మన అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలు, కొంత మళ్ళీ ఈ అక్కినేని ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చినట్టు కూడా అది ఒక స్పష్టంగా కనపడింది. సో ఇదంతా పటాపంచలు చేస్తూ నాగార్జున గారు అయితే ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు, అభిమానులు మాట్లాడారు, నాగ చైతన్య మాట్లాడారు ట్విట్టర్ వేదికగా. సో మొత్తం మీద దాన్ని బాలకృష్ణ గారు క్లారిఫికేషన్ ఇవ్వటం, నాకు తండ్రి లాంటి వారు పిల్లలకన్నా నన్ను ఎక్కువ బాగా చూసుకున్నారని చెప్పి కూడా అక్కినేని గారి మీద ఉన్న అభిమానాన్ని ఆయన పూర్తిగా బయటపెట్టారు. నా ప్రశ్న కరెక్ట్ కాదు. సో దీన్ని మొత్తం దీన్ని కూడా పూర్తిగా ఎలాంటి గ్యాప్ లేదని ప్రూవ్ చేయడానికి 3rd సీజన్లో అంటే ఖచ్చితంగా అందరూ హీరోలు వస్తున్నారు, కలుస్తున్నారు, ఎవరు ఊహించినవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నాగార్జున గారికి కూడా అన్స్టాపబుల్ షోకి వచ్చి ఇలాంటి అనుమానాలు, గతంలో నాగేశ్వరరావు గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన, NTR గారి మీద చెప్పిన కొన్ని విమర్శలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న కొంత ఏదైతే అప్పుడున్న గ్యాప్స్ కావచ్చు, మొత్తం ఇవన్నీ పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఫైనల్ నా ప్రశ్న ఇది. అంటే నాగార్జున్ని పిలుస్తారా, ఎవరిని పిలుస్తారా అనేది ఐడియా లేదు, కానీ మొత్తానికి ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళని పిలిచే అవకాశం అయితే. అక్కినేని ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఎవరు ఉన్నారంటే నాగార్జున గారు కదా. నాగార్జున అనే ఎందుకు అనుకోవాలి, సుమంత్ను కూడా పిలవచ్చు. సుమంత్ అంటే ఆనాటి పరిస్థితులు, ఆనాటి నుండి ఈరోజు వరకు జరుగుతున్న పరిణామాలు డెఫినెట్గా తెలుసు. రెండోది ఆయన వివరణ అనే పేరుతో మాట్లాడి సుమంత్ గారు వచ్చినా కానీ ప్రజలు కోరుకునేది ఏంటి, నాగార్జున గారు వచ్చి కూర్చుంటేనే ఆ హాట్ సీట్లో దీనికి ఆ రోజు నాగార్జున కోసం ప్రయత్నం జరగచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏ కారణం చేత రాకపోయినా నా అక్కినేని కుటుంబం నుంచి ఎవరో ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆయన మొన్న ఇచ్చిన వివరణలో కూడా మళ్ళీ ఒక గందరగోళం క్రియేట్ చేశాడు. ఆ గందరగోళం ఏమిటి అంటే, నాగేశ్వరరావు గారు
మాతో సన్నిహితంగా ఉండేవాడు, ఇక్కడ ప్రేమ దొరుకుతుంది, అక్కడ దొరకట్లేదు కాబట్టి అన్నట్టు. అక్కడ అంటే ఏంటి? అక్కడ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రేమ దొరకట్లేదు అండి. ఓకే, అంటే నాగార్జున వెంకట్ వీళ్ళ దగ్గర ప్రేమ దొరకక మా దగ్గరికి వస్తాడు ఆయన అన్నాడు. ఓకే, అందుకనే అన్నాడు. సో దాని అర్థం అదే, అక్కడ లేక ఇక్కడ ఉండి అన్నాడు ఆయన. అక్కడ లేక అంటే వాళ్ళు ప్రేమగా చూసుకోవట్లేదు న్యాయస్థానం అనే అర్థం. అంటే స్ట్రైట్ అవే నాగార్జున మీద అటాక్ అయ్యేది. వాళ్ళు మాట్లాడలేదు, సీరియస్గా తీసుకోలేదు, ఓపెన్గా గొడవ పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆగిపోయింది. కానీ నిజానికి ఆ ముందు రోజు చేసిన వ్యాఖ్యలు కంటే సీరియస్ వ్యాఖ్యలు ఆయన ఏ వ్యాఖ్యలకైతే వివరణ ఇవ్వాలనుకున్నాడు దానికంటే సీరియస్ ఎలిగేషన్. సో అదే నేను మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నాగార్జున గారు వచ్చే అవకాశం ఉంది. వస్తే గిన బాలకృష్ణ గారు స్ట్రైట్గానే అంటే బాలకృష్ణ గారిని అన్స్టాబుల్ అన్నట్లు ఇలా ఆయన ఎవరు ఆపలేరు, ఆయన మాటను ఆపలేరు, ఆయన మాటలు తోటల్లా వస్తా ఉంటాయి. అవతల వాళ్ళకి ఎలా తగులుతున్నాయని కూడా ఆయన ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. కానీ మొత్తం మీద ఇది పులిస్టాప్ పెట్టడానికి జరిగే అవకాశం ఉంది. ఏదైనా జరిగితే జరగచ్చు. అయితే నందమూరి ఫ్యామిలీతో నాగార్జునకు కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి. అవును, అయితే హరికృష్ణతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరూ కలిసి అంటే సినిమాలకు సంబంధం లేకుండా బయట కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కొంతకాలం ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ నడిపాడు విడిగా, లిటిల్ ఇండియా అనే పేరుతో నాగార్జున నడిపినప్పుడు దానికి సంబంధించి రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తే హరికృష్ణ గారు పరిష్కరించిన చరిత్ర కూడా తెలుసు ప్రపంచానికి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. కానీ బాలకృష్ణతో ఎప్పుడూ ఆయన కొంత అంటే ముట్టనట్టుగానే ఉంటూ వచ్చాడు మొదటి నుంచి, ఏ కారణాలైనా సరే. రెండోది, బాలకృష్ణకి నాగార్జునకి ఏజ్ గ్యాప్ కూడా ఉంది. ఆ ఏజ్ గ్యాప్ వలన అతను హరికృష్ణతో తన్ని తాను లొకేట్ చేసుకుని ఉండొచ్చు, బాలకృష్ణని తమ్ముడుగానే చూడొచ్చు ఆయన. నాగార్జున గారు పెద్ద? నాగార్జున పెద్ద. ఓహో, నాగార్జునే పెద్ద. ఓకే, కాబట్టి ఆ గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య. సార్ ఇంకొకటి, ఇంకొక ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇప్పుడంటే ఈ అన్స్టాపుల్ ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అందరూ ఊహించడం జరుగుతూ ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ మళ్ళీ రీఎంట్రీ కూడా ఈ అన్స్టాపుల్ షో ద్వారానే జరగబోతుంది అని ఒక ప్రచారం నడుస్తుంది. ఎన్ని క్లారిఫికేషన్ అన్స్టాపుల్లో ఇచ్చేసి బాలకృష్ణ అడిగే, బాలకృష్ణ గారు అడిగే ప్రతి ప్రశ్నకి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెప్పి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ అప్పుడు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు ఈసారి ఇంక పూర్తిగా పొలిటికల్లోకి రాబోతున్నారు. దీని వెనక పెద్ద వ్యూహం ఉంది. ఈ గ్యాప్ కూడా అతి త్వరలోనే క్లియర్ అవ్వబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఇది బయట ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే బయట వచ్చే నడుస్తుంది. అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి రెండు కోణాలు ఉన్నాయి. ఒక కోణం ఏమో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అనే నినాదాలు ఇవ్వటం, ప్రచారం జరగటం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు కూడా ఇలాంటి నినాదాలు నడిచినాయి. నిన్న అక్కడ తారక రత్నం చూడటానికి ఆయన వెళ్ళినప్పుడు కూడా నినాదాలు నడిచినాయి. అయితే ఇంకొక ప్రోగ్రాం ఏమిటి, ఆయన కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంటారా అనేది ఇంకొకటి. ఆ ప్రయోజనం లేకుండా అంటే గతంలో ఆయన ప్రచారం చేశాడు పార్టీ కోసం, అప్పటి ఫేజ్ వేరు, ఇప్పటి ఫేజ్ వేరు. తన కెరీర్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళుతోంది. ఆ వెళ్ళటంలో ఆ ప్రయాణంలో ఈయన పాత్ర ఉంది. కాబట్టి తన మార్కెట్ని ప్రపంచ స్థాయికి విస్తరించుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఆయనకి. ఇప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టి పొలిటికల్ ఏరియాలోకి ఎందుకు రావాలి ఆయన? నెంబర్ వన్ ఎందుకు అనుకోవాలి? అనుకోవట్లేదు. అందుకోసమే ఆయన చాలా న్యూట్రల్గా ఉంటున్నాడు. వైసీపీ ప్రొవోక్ చేసినా కానీ అటు మాట్లాడలేదు ఆయన. వీళ్ళు ప్రొవోక్ చేసినా వీళ్ళ వైపు మాట్లాడలేదు. నిజానికి సీనియర్ ఎన్టీఆర్నే కాదు, జూనియర్ ఎన్టీఆర్ని కూడా టీడీపీ నుంచి దూరంగా తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఆ ప్రయత్నం జరిగింది కాన్షియస్గానే. అది కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఆ ప్రయత్నాలు చేశారు. కానీ ఈయన కదలటానికి సిద్ధంగా లేడు ఎటువైపు కూడా. తన కెరీర్ మీద దృష్టి ఉంది. ఇప్పుడు అన్స్టాపబుల్ కూడా ఆయన వస్తాడని నేను అనుకోవడం లేదు. సీజన్ 3కి కూడా ఒకవేళ వచ్చినా కానీ పొలిటికల్ డిస్కషన్స్ డెఫినెట్గా అవాయిడ్ చేస్తాడు. కండిషన్ పెట్టి వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు ఎందుకు స్పాట్లో కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్రశ్నకి పాజ్ అన్నాడు అనుకోండి, ఆయన అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకా చేయగలిగింది ఏమి లేదు కదా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోక తప్పదు.
అందుకని ఆయన తన కెరియర్ మీద దృష్టి ఉంది తప్ప ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనో దీన్ని భుజానేసుకోవాలనో ప్రోగ్రాం లేదు అతనికి. రెండోది దానికి తగ్గ బలమైన వాతావరణం కూడా లేదు. వాతావరణం ఉండి సందర్భం ఉంటే అప్పుడు కదలాలనుకొని చేయటం వేరు, కానీ కేవలం ప్రచారకర్తగా మాత్రమే ఉండటం కుదరదు. ఇప్పుడు ప్రచారకర్తగా మాత్రమే ఉంటే ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ప్రభావితం చేయాలంటే అతను ఏం చేయబోతున్నాడు, రేపు పొద్దున అతని స్థాయి ఏమిటి, పరిస్థితి ఏమిటి అనేది చర్చకు వస్తుంది. దీనికి పార్టీ సమాధానం చెప్పాలి. ఇవన్నీ క్లారిటీ ఉంటే తప్ప అతను రాజకీయాల్లోకి రాడు, గతంలోలా కాదు. అందుకని ఈ మారిన పరిస్థితుల రీత్యా ఆయన ప్రస్తుతం అన్స్టాపబుల్కి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. దూరంగానే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా కానీ రాజకీయాలను పాస్ చేసి సినిమాల వరకు మాట్లాడుకోవచ్చు, కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకోవచ్చు. అంటే మీరు చెప్పేది ఇంకా చిరంజీవి గారి లాగానే? అవును, న్యూట్రల్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. ఇప్పుడు చిరంజీవి గారు ఏ విధంగా అయితే ఉంటున్నారో జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ యాస్టీజ్గా అంతే. పొలిటికల్ టాపిక్స్ అని ఎక్కడా లేదు, కేవలం సినిమాలు కెరియర్ గురించి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను ఆయన అక్కడికి వచ్చినప్పుడు కూడా రాజకీయాలు ఏమీ మాట్లాడలేదు, ఓన్లీ హెల్త్ బులెటిన్ గురించి మాట్లాడారు. కేవలం ఆరోగ్యము, కుటుంబము, ఆయన తనకు బంధువు అనే విషయాన్ని చెప్పడం కోసమే వచ్చాడు, అది చేశాడు. అంతకు మించి కొనసాగాలని అనుకోవటం లేదు అతను. కెరియర్ ఉంది, కెరియర్ అనేది ఇప్పుడు చాలా కీలక దశలో ఉన్నాడు. అతను ఒక కీలక మలుపులో ఉన్నాడు. ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఆ ఏరియాలో కలగటం ఆయనకి ఇష్టం లేదు. ఇది అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత కావాలంటే వచ్చే ఎన్నికలకు మాట్లాడతాడు. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ.